చికోటి ప్రవీణ్ ఇష్యూ ఏంటి? అసలు ఏంది క్యాసినో? ఏంది కోట్ల రూపాయలట, అవాళ వందల కోట్లు చేతులు మారినాయట, టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారట. కానీ వందల కోట్లు మారిన మాట వాస్తవమే. క్యాసినో ఈజ్ నాట్ ఇల్లీగల్. అక్కడ లీగలే. లేదు, ఇప్పుడు మీరు శ్రీలంక పోయినా, గోవా అయితే మన వచ్చింది ఇండియా, శ్రీలంక పోయినా లేకపోతే సింగాపూర్ పోయినా లేకపోతే బ్యాంకాక్ దగ్గర అరైవల్ ఆఫ్ వీసా ఉంటుంది అక్కడికి పోయినా. నేను కూడా వెళ్ళాను, నేను శ్రీలంక వెళ్ళాను, దాని పేరేంటి నేపాల్ వెళ్ళాను. నేను క్యాసినోలో ఏదైతుందో నేను కూడా క్యాసినో పోతాను. క్యాసినో ఈజ్ ఇల్లీగల్. 13 కార్డ్స్ కూడా లీగల్. ఇప్పుడు ఇక్కడ క్లబ్స్ ఉన్నాయి, ప్రైవేట్ క్లబ్స్, ఇండివిజువల్ బెనిఫిట్ అయితే ఎవరైతే పొందుతారో, ఓనర్ క్లబ్ జస్ట్ లైక్ ఏ కంట్రీ క్లబ్, చిరాన్ ఫోర్ట్, సెలబ్రిటరీ, ఇవి ఓనర్ క్లబ్స్. దీనికి సొసైటీ యాక్ట్ ఉండదు, లైఫ్ లాంగ్ వాడే ప్రెసిడెంట్. దాంట్లో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏదైతుందో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇస్తారు, కిట్టీ ఇస్తారు, డబ్బులు తీసి ఏదైతుందో కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. లైక్ నిజాం క్లబ్, సికింద్రాబాద్ క్లబ్, ఫిలిం నగర్ క్లబ్, ఫతే మైదాన్ బోర్డ్స్ క్లబ్, జీరా, ఇటువంటి ఏదైతుందో సొసైటీ యాక్ట్ ప్రకారం ఏదైతుందో ఎన్నిక ఉంటుంది. ప్రతి స్పూన్ మీద కూడా మెంబర్కి రైట్ ఉంటుంది. దాంట్లో జిమ్ ఉంటుంది, మన సెలూన్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, టెన్నిస్ ఉంటుంది, లాట్ ఆఫ్ థింగ్స్, ఎవ్రీథింగ్ ఇస్. ఇట్లా భారతదేశం మొత్తం మీద ఉన్నాయి. బ్రిటిష్ పీరియడ్ నుంచి గవర్నమెంట్ స్టేడియంలో క్లబ్స్కు పర్మిషన్ ఇచ్చారు. బ్రిటిష్ పీరియడ్లో పెద్ద పెద్ద ప్రాపర్టీస్ వాటి కోసం క్లబ్స్కు అలాట్ చేశారు. రిటైర్ ఐఏఎస్, ఐపీఎస్ జడ్జులు, ప్రజెంట్ జడ్జులు ఉంటారు. గ్యాంబ్లింగ్ అనేది 13 కార్డ్స్ గ్యాంబ్లింగ్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చింది. స్కిల్ గేమ్ ఏదైతే కట్ పోతా అంటారు అనుకోండి, 52 3 కార్డ్స్ అది గ్యాంబ్లింగ్. తో ఇది ఈవినింగ్ అట్లా స్టార్ట్ అయిపోయి 10:30 11 క్లోజ్ అవుతుంది. ఎవరైతే ప్రైవేట్ క్లబ్స్ నడుపుతారో, అలాగే ఇప్పుడు ఎవరైతే క్యాసినోకి పోయినరో, హవాలా డబ్బులు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది, నేను 25,000 కంటే ఎక్కువ ఇండియా నుంచి ఏదైతుందో ఎనీ ఎయిర్పోర్ట్ నుంచి అవుట్ ఆఫ్ ఇండియా పోతున్నామంటే మోర్ దాన్ 25,000 తీసుకుపోవడానికి వీల్లేదు. అవునా? 25,000. కొన్ని కంట్రీస్కు $5,000 యుఎస్ డాలర్, 5,000 అంటే ఇప్పుడు 80 రూపాయలు ఉంది, 80 రూపాయలు ఉంది, 80 ఎంత, 4 లక్షల రూపాయలు తీసుకెళ్ళచ్చు, 4 లాక్స్ అంతే కదా, 80 × 5 అంటే 4 లక్షలు. కొన్ని కంట్రీస్కు 10,000, ఇప్పుడు యుఎస్కి వెళ్ళి వస్తాం, $10,000 ఉంటే అతను ఏం చేయలేడు, 10,000కు మోర్ దాన్ దట్ ఉంటే దే కెన్ డిటైన్ చేయొచ్చు ప్యాసింజర్స్. అలాగే ఏదైతుందో దీంట్లో జరిగిన లోపం ఏంటంటే హవాలా మీద కొన్ని కోట్ల రూపాయలు ఏదైతుందో ట్రాన్స్ఫర్ అయ్యి. ఇప్పుడు నేను పోతాను, నా లిమిట్ ఏదైతుందో ఒక 5 లాక్స్ లిమిట్, 5 లాక్స్ నా జేబుల్లో నేను యుఎస్ డాలర్స్ పెట్టుకొని పోతాను. నాకు వచ్చినా కూడా 3-4 లక్షలకే నేను లేస్తాను. తో నేను హవాలా మీద ఎప్పుడు చేయలేదు, హవాలా అంటే నాకు తెలియదు. తో ఎవరైతే అక్రమ సంపాదన, ఇప్పుడు ఎవరైతే కొందరు శాసనసభ్యుల పేర్లు, కొన్ని మంత్రుల పేర్లు వస్తున్నాయో, అతని బర్త్డేకి పోయినరో, అక్రమంగా కోట్లు సంపాదిస్తున్నాం మనం. ఓపెన్ ఫ్యాక్ట్ ఇది. ఇక్కడనే క్లబ్లో ఓపెన్గా ఆడుతున్నారు, ఒక రూమ్ తీసుకొని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆడుతున్నారు, మంత్రులు ఇళ్లలో ఆడుతున్నారు. ఇది వాస్తవం. ఢిల్లీకి పోతే చర్చల కోసం పోయి, కేంద్ర ప్రభుత్వం చర్చలకు పోయి అక్కడ 5 రోజులు ఉండి ఎవరింట్లో ఆడుతుండో ఇదివరకు ఓపెన్గా చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్పే అవసరం లేదు. తో ఇది ఓపెన్ ఫ్యాక్ట్. అక్రమంగా కోట్లు వస్తున్నాయి, ఏం చేయాలి వాళ్ళు, మరి ఇదే ఆడాలి కదా. తో ఈ అక్రమంగా ఏదైతుందో ఇక్కడ డబ్బులు ఇచ్చి అక్కడ విన్ అయినాయి కూడా హవాలా రూపంలో వస్తున్నాయి కనుక అది యాక్ట్ ప్రకారం ఏదైతుందో చట్టానికి వ్యతిరేకము. దాంట్లో వాళ్ళు బంధింపబడతారు. ఈరోజు అతని కంప్యూటరైజ్లో ప్రవీణ్ అని నాకు మిత్రుడే, అతని అసిస్టెంట్ సంజయ్ చాలా క్లోజ్, వైశ్యుడు చాలా క్లోజ్. ఇది ఓపెన్గా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 ఏళ్ళు ఓపెన్గా మ్యారేట్లు నడిపిండ్రు. ఒక ఉన్నతాధికారి ఏదైతుందో ఓపెన్గా తెలిసి ఉండి డబ్బులు తీసుకొని అతని ఆర్డర్తో కింది అధికారులు, పోలీసు అధికారులు ఓపెన్గా మామూలు తీసుకున్నారు, లక్షలు మామూలు తీసుకొని ఏదైతే నడిపిండ్రు. నేను టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మ్యారేట్లు ఎన్నడూ పోలే అక్కడ కూడా. కానీ గతంలో ఒకసారి రైడ్ అయింది, రైడ్ అయిన ఒక రోజు ముందు నేను కూడా ఆడాను అక్కడ పోయి, నేను కూడా ఆడాను. నాకు 3 లక్షలు కూడా సంజయ్ అని ఇప్పుడు చనిపోయాడు అతని పార్ట్నరు, అతను చనిపోయాడు, సీతాపల్లి మండలి ఉంటాడు. ఆ రోజు కూడా నాకు ఏదైతుందో ఫిలిం నగర్ క్లబ్లో ఒక కొందరు ఎన్ఆర్ఐ మిత్రులు వస్తే డిన్నర్ ఉండే, ఆన్ ద వే నేను ఆటో వస్తున్నాను, సార్ నీ 3 లక్షలు తీసుకోపోవని చెప్పాడు. రేపు ఎప్పుడన్నా తీసుకుంటాను అనుకున్నానట్టు. నిజంగానే ఆ రోజు రైడ్ అయింది, నేను ఉంటే రైడ్లో నేను కూడా పట్టుబడేవాడిని, ఆ 3 లక్షలు నాకు ఇచ్చేది ఉంది కదా, నేను ఆడేవాడిని. తో నేను ఏది ఆడినా కూడా ఏదైతుందో హవాలాకు నాకు సంబంధం లేదు, మేము పోయే క్యాసినోలు ఏదైతుందో లీగలే, నేను $10,000 నేను తీసుకెళ్ళచ్చు, శ్రీలంకకు పోతే $5,000 తీసుకెళ్ళచ్చు,
క్యాష్ మాత్రం 25,000 ఇది బైలా. మా ఒక మిత్రుడు మాజీ శాసనప్పుడు పట్టుబడ్డాడు. పట్టుబడంటే 5 లక్షలు తీసుకొని పోతుండు ఇట్లా చేతులు పెట్టుకొని పోతూ ఉంటే అక్కడ కస్టమ్స్ వాళ్ళు స్టాప్డు. కస్టమ్స్కును పోలీసు వాళ్ళకు కన్ఫ్రంటేషన్ అయింది. చివరికి ఏదైతుందో మేము డాలర్స్ కింద ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. అక్కడ దిలీప్ గారు అని ఎమ్మెల్సీ సార్, మాకు పోలీసుకు కన్ఫ్రంటేషన్ అయింది, వాళ్ళు పట్టి మాకు ఇచ్చారు, మేము దీని మీద కేసు చేయకపోతే మా మీద కంప్లైంట్ చేస్తారు మా పై అధికారులకు, కనుక మీరు ఏం చేయాలి వాట్ టు డూ నౌ అంటే ఎక్స్చేంజ్ చేసినాం. ఎక్స్చేంజ్ చేస్తే ఎంత పోయింది తెలుసా మాకు వేస్ట్? 5 లక్షల రూపాయలకు 4,000 డాలర్లకు 60,000 మేము లూజ్ అయినాం. దాంట్లో 60,000 కరెన్సీ తక్కువ ఉంటుంది కదా, 60,000 లూజ్ అయినాం. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ పట్టుకున్నారు, అక్కడ ఇండియన్ కరెన్సీ ఇచ్చారు. శ్రీలంక చికోడి ప్రవీణ్ వెనక ఎవరెవరు చెప్తారు, ఇండియన్ కరెన్సీ ఇచ్చారు. అక్కడ మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేసి మేము 5 లాక్స్ కింద చేసి ఏదైతుందో, మోర్ దాన్ 1 లాక్ ఉన్నప్పుడు ఏదైతుందో 1 లాక్ అక్కడ వేస్ట్ చేసేసాం మేము. అఫీషియల్గా తీసుకొచ్చుకున్నాం, ఎంతైతే తీసుకురావచ్చున్నాం. ఇండియన్ మనీ నేపాల్లో కానీ శ్రీలంకలో కానీ నడుస్తుంది. ఇది క్యాష్నో ఈజ్ నాట్ ఇల్లీగల్. ప్రవీణ్ చేసింది ఏంటంటే హవాలా, ఆయన మీద ఏదైనా కేసు చేయగలుగుతారంటే హవాలా. ఆయన కంప్యూటర్లో ఉన్నాయి పేర్లు, ఇక్కడ డబ్బులు ఇచ్చారు 1 కోటి రూపాయలు, అక్కడ కోర్టులు విన్ అయిన వాళ్ళు ఏదైతుందో హవాలా రూపంలో తీసుకొచ్చింది కనుక ఖచ్చితంగా కేసు అవుతుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. సెలబ్రిటీలు పొలిటీషియన్స్ ఉన్నారు దాంట్లో, వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు మనుషులు కదా సార్, సార్ మనుషులు కదా, మనుషులు. సార్ ముఖ్యమంత్రి బ్రహ్మాంధ్ర రెడ్డి గారు రేస్ కోర్సులు పోతుండే బాధ్యతగా చీఫ్ మినిస్టర్ ఉండి, వెంకటస్వామి కేంద్ర మంత్రి గుండి ఎంపీ గుండి పోయాడు, సురేందర్ రెడ్డి గారు దానికి చైర్మన్, ఆయన ఆడు సురేందర్ రెడ్డి గారు, ఏది వరంగల్ ఎంపీ ఉండే కదా ఎమ్మెల్యే ఉండే మహబూబాబు సురేందర్ రెడ్డి, ఆర్ సురేందర్ రెడ్డి గారు. సో దిట్ ఈస్ నాట్ రాంగ్, అఫీషియల్ గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతుంది అంటే హవాలా రూపంలో వచ్చేది, అదే చెప్తున్నా కదా, హవాలా రూపంలో చేస్తే తప్పు. అట్లే పాలిటీషియన్స్ శ్రీలంక పోయినా నేపాల్ పోయినా ఎక్కడ పోయినా తప్పు కాదు. హవాలా ఎవరైతే అంటే హరంకా పైసా హాయ్, హరంకా పైసా ఫ్రీ ఆరాయ్, కోట్లాడతారు వాళ్ళు. ఆ పైసా మరి ఎట్లా తెగలుగుతాడు, తేలేడు కదా, జేబులో పెట్టుకొని పోలేడు. సో ట్రాన్స్ఫర్ హవాలా ద్వారానే కావాలి కదా, అందుకోసం హవాలా ద్వారా అయింది కనుక చట్టంలో వాళ్ళు బంధింపబడతారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. హవాలా ఎవరైతే చేసిండ్రో, ప్రవీణ్ కానీ ఆ ట్రావెల్ ఏజెంట్ కానీ, ట్రావెల్ ఏజెంట్ టికెట్లు బుక్ చేసిండు కానీ ఇంట్రాగేషన్ ఏదైతుందో, టికెట్లు బుక్ చేయడం తప్పు కాదు అతని ట్రావెల్ ఏజెంట్కి ఏం కాదు, కానీ హవాలా ఏదైతుందో జరిగిందో, హవాలా ఏజెంట్ను కూడా పట్టుకున్నారు కనుక దాంట్లో వాళ్ళు ఇంట్రాగేషన్ పిలుస్తారు. అవసరమైతే పాలిటీషియన్ నేను అనుకుంటున్నా, దే మే టేక్ ద కస్టడీ ఆల్సో, కేసు ఏం కాదు, రేపు ఖచ్చితంగా జైలుకి పోతాడు. చికోటి ప్రవీణ్ ముందు పెట్టి ఈడీ మిగతా పొలిటీషియన్స్ కొట్టేటువంటి పనిలో పడింది అనేది కూడా ఒక ప్రచారం ఉంది. ఒకటిసారి ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈడీ అనేది ఏదైతుందో ఎన్ఫోర్స్మెంట్ అనేది కేంద్ర పరిధి వస్తుంది కనుక వాళ్ళు ఇది కావాలని, టీఆర్ఎస్కు నష్టం జరగాలనేది కూడా కొంతమంది బీజేపీ కానీ కాంగ్రెస్ నాయకులు కంప్లైంట్ ఇస్తున్నారు కదా, ఓపెన్గా ఇచ్చారు కదా కాంగ్రెస్ నాయకులు కూడా, పేర్లు ఎందుకులేండి ఇక్కడ పోయి ఇచ్చారు కదా. అట్లే బీజేపీ నాయకులు కూడా అక్కడ అదేమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండేమో, వీళ్ళు కేసులు అరెస్ట్కి టైర్ ఉంటే ఎవరికి అప్రతిష్ట వస్తుంది, టీఆర్ఎస్కి వస్తుంది, టీఆర్ఎస్ అన్పాపులర్ కావాలి కదా. ఇప్పుడు బాయిలో పడ్డవని మీదనే రాళ్ళిస్తారు సార్. అట్లే ఇప్పుడు ఏదైతుందో కేసీఆర్ డౌన్ ఫాల్ షార్ట్ అయింది, ఇవన్నీ ఏదైతుందో అతనికి చుట్టుకుంటున్నాయి ఆటోమేటిక్గా. వీళ్ళందరూ ఏదైతుందో టీఆర్ఎస్ వాళ్ళు ఓపెన్గా ఇక్కడ ఆడుతుండ అనేది చూస్తున్నాం మనం. పట్టుబడ్డప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళని ఎమ్మెల్యేలను పక్కకు పెడుతుండ్రు కదా. ఒక ఎమ్మెల్యేను 13 మంది 14 మందిని హైటెక్ సిటీలో నా మిత్రులు ఉన్నారు, వాళ్ళు దాంట్లో ఆడవాళ్ళు కూడా 3 4 ఉంటాయి. ఒక శాసనసభ్యుని వదిలిపెట్టింది కదా ఓపెన్గా, వాళ్ళ పైసలు కూడా చూజ్ చేసింది కదా 10 లక్షలు. కానీ లక్కీ ఏంటంటే అక్కడ లేడీ డీసీపీ ఎవరైతుందో, షీ బుక్, ఆమె ఏం చేసింది, కేసు బుక్ చేసింది 105 కార్డులు బుక్ చేసింది, 105 అంటే వాళ్ళు ఏదైతుందో 6 ఎడుగురు ఆడుతుండ్రు. సపోజ్ 10 మంది ఆడారనుకోండి, 3 ప్యాక్లు ఉంటాయి, 52 x 3 = 156 ప్లస్ ఒక జోకర్ ఉంటుంది 157. 157 ఇస్ నాట్ గ్యాంబ్లింగ్. 52 కార్డ్స్ ఉంటేనే గ్యాంబ్లింగ్. జనరల్గా ఏదైతుందో ఈ కార్డ్స్ పట్టుబడ్డప్పుడు ఏదైతుందో 52 కార్డ్సే చూపుతారు. అంటే కట్ పొత్తగా 3 కార్డ్స్, అది 13 కార్డ్స్ గ్యాంబ్లింగ్ కాదు, స్కిల్ గేమ్ అనేది అవుతుందో జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అందుకోసం ఎప్పుడు కానీ మొన్నటి హైటెక్ సిటీ ఏదైతుందో బై మిస్టేక్లీ, ఆమె కొత్త ఆఫీసర్, ఆమె ఎన్ని కార్డ్స్ ఉన్నాయో న్యాయంగా అంతే బుక్ చేసింది, వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకు వాపస్ వస్తాయి, కేసు ఏం కాదు వాళ్ళు. దాంట్లో నా మిత్రులు ఉన్నారు, ఇద్దరు మిత్రులు ఉన్నారు. చికోటి ప్రవీణ్ ఈ హవాలా వెనుక కేసీఆర్ ఫ్యామిలీలో
కొంతమంది వ్యక్తులు ఉన్నారని ప్రచారం జరుగుతుంది. సార్, నాకు తెలిసినంత వరకు ఇంపార్షియల్గా ఈ ఇటువంటి చిల్లర వ్యవహారాల్లో వాళ్ళకు వందల వేల కోట్లు వరద ఉంది, వరద ఉంది. ఇది ఏందన్నా, ఇది ఒక బెంటకతో సమానం వాళ్ళకి. చొకోడిగా చికోడి ప్రవీణ్ ఎంత అంటే ఇప్పుడు వాళ్ళు చేయరు. కేసీఆర్ కొందరు కావాలని దీన్ని ప్రచారం చేస్తున్నారు, కానీ ఏదైతుందో దీంట్లో ఏమాత్రము కేసీఆర్ కుటుంబాన్ని కానీ కవిత అని వస్తుంది, ఎవరో వస్తుంది, ఎక్కడన్నా పరిచయం ఉండొచ్చు, బట్ నో, దీంట్లో కేసీఆర్కు కుటుంబానికో కేసీఆర్ సభ్యులకో సపోర్ట్ అవసరం లేదు. ప్రవీణ్ గారికి ఏదైతుందో నేను చెప్తున్నా కదా, ఈ కెన్ మేనేజ్ ద పోలీస్ డైరెక్ట్. పొలిటీషియన్స్ పోతుండ్రు, ఆడుతుండ్రు, పోతుండ్రు, పైసలు మస్తి ఉంది, మేము పోతున్నాం, బట్ అతనికి ఏదో ఈ మేనేజ్ ద పోలీస్. బెంగళూరులో రన్ చేశాడు సార్, కేరళలో నేను వెళ్ళాను, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కేరళ రిసార్ట్, ఇతనికి సంబంధం ఉండదు. ఎవరైతే రిసార్ట్ నడుపుతారో ఆ రిసార్ట్లో ఏదైతుందో మేనేజ్ చేస్తాడు అక్కడ లోకల్ పోలీస్ ఆఫీసర్ అట్లా. బట్ నో, దీంట్లో కేసీఆర్ కుటుంబం సంబంధం లేదు. హవాలా మాత్రం ఖచ్చితంగా హవాలా పైసలు జరిగినాయి. దీంట్లో ప్రవీణే కాదు, హవాలా ఏజెంటు, తర్వాత కొందరు పాలిటీషియన్స్. ఇవాళ కాకుండా రేపు ఇంటరాగేషన్ జరుగుతుంది, ఖచ్చితంగా దేమే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుందా, బెయిల్ దొరుకుతుంది. బెయిల్ దొరికి కేసు ఏం కాదు సార్, కేసు నథింగ్.